నల్లమల అభయారణ్యంలో చిన్నరుట్ల బీట్ నుండి ఆటోలో తరలిస్తున్న ఉడుము మాంసాన్ని ప్రకాశం జిల్లా పెద్దదొర్నాల రేంజ్ అధికారి కేసి సునీల్ పట్టుకున్నారు. వచ్చిన సమాచారం మేరకు చిన్నరుట్ల సమీపంలో ఆగి ఉన్న ఆటోను తనిఖీ చేయగా ఉడుము మాంసాన్ని స్వాధీనం చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కేసులో మొత్తం 5 గురిని అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఆయనేసం గుడి దగ్గర కొంతమంది హనుమాస్పదంగా తిరుగుతున్నారని తెలిసి అక్కడ వెళ్ళి ఆటో మరియు నలుగురు ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. అందులో ఒకరు పారిపోగా నలుగురు పట్టుకొని వారి వద్ద ఉన్నటువంటి సంచులో ఒకటగా దానిలో ఉడుములకు సంబంధించిన మాంసం నరికి మాంసం ఉన్నది. ఈ ఉడుములను చంపుట వాటిని అది షెడ్యూల్ 1 టూలో మదో సీరియల్ నెంబర్ వచ్చింది కదా, అది నేరం కాబట్టి వైల్డ్ లైఫ్ యాక్ట్ 1970 ప్రకారం నేరం కాబట్టి వారిని అదుపులోకి తీసుకుని ఇక్కడికి వచ్చి ఒకరు అందులో ఒకరు పారిపోగా వారి గురించి ఎక్కడ అయింది 5వ మనిషి చింతల చిన్నతను అతను దొరకలేదు. పట్టుబడిన వారు తిరుమల వెంకటేశం నడిపాలం, తిరుమల వెంకటేశం చింతల, తిరుమల భయన్న నడిపాలం, తిరుమల కోలయ్య చింతల, పారిపోయిన అతను తిరుమల భయన్న చింతల అతను అతను కూడా ఆ 5వ అతని కోసం ఎదురుపడుతున్నాము. అతను దొరకలేదు కాబట్టి ఈ నలుగురిని కోర్టుకు రెడ్యూ చేయాలంటే కోవిడ్ కారణంగా మార్కాపూర్లో కోర్టు లేని కారణం వల్ల వారిని డిఎఫ్ గారికి చూపించి మరియు మాంసం కూడా డిఎఫ్ గారికి చూపించి దాన్ని తగలబెట్టక పర్మిషన్ తీసుకొని వాటిని బర్నింగ్ చేయడం అయింది. ముద్దాయిల్ని కొంత పూచికత్తు మీద వదిలి తర్వాత కిమ్మట కోవిడ్ నియంత్రణ తీసేసిన తర్వాత వారిని కోర్టుకు మరలా రావాల్సిన నోటీసు సర్వ్ చేసి వారిని విడుదల చేయటకు చట్టం ప్రకారం వారిని